నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడ మొహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ముళ్లకంచెల మధ్య సాగర్ డ్యాం పై తెలుగు రాష్ట్రాల పోలీసుల పహారా కొనసాగుతోంది. నిన్న మధ్యాహ్నం ఏపీ అధికారులు సాగర్ కుడికాలువ ద్వారా దాదాపు 4000 క్యూసెక్ల నీటిని ఏపీకి విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ లో 522 అడుగుల నీటి మట్టం ఉండగా మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజ్ కి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గురువారం 13 గేట్లని తమ నియంత్రణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణ అనుమతి లేకుండా ఇప్పటికే 4000 క్యూసెక్ల నీటిని విడుదల చేసుకుంది. తాగునీటి అవసరాల కోసమే ఈ నీటిని విడుదల చేసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ కి ముందు బుధవారం అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్దకి ఏపీ పోలీసులు వచ్చారు. అక్కడ ఏపీ పోలీసులు బారికేడ్లు పక్కకి తోసి 13వ గేట్ వద్దకు వచ్చారు. నీటిని విడుదల చేసుకున్నారు. 2015 ఫిబ్రవరి 13న నాగార్జున సాగర్ పై ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య ఇలాంటి గొడవే జరిగిన విషయం తెలిసిందే. రెండు ప్రభుత్వాలు పంతానికి పోవడంతో నాగార్జున సాగర్ డ్యాం దగ్గర తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఏపీ అధికారులు కుడిగట్టు క్రస్ట్ గేట్ల స్విచ్ రూమ్ తలుపులు పగలగొట్టారు. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నాగార్జున సాగర్ కి మొత్తం 26 గేట్లు ఉండగా అందులో 13 నుంచి 26 గేట్లని ఏపీ ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది. 13వ గేట్ వద్ద కంచె ఏర్పాటు చేసింది. సాగర్ కుడికాలువ ద్వారా నీటిని తరలిస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఫిర్యాదు చేసింది. ఏపీ తెలంగాణ మధ్య నీటి గొడవలు జరుగుతుండటంతో కేంద్రం కూడా దృష్టి సారించింది. ఇప్పటికే రివర్ బోర్డు సభ్యులు డ్యాం వద్దకు చేరుకుని ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చలు జరుపుతున్నారు.